చింతవాడను కనక మండల వేలు కనుక శ్రీశైలమల్లన్న పదివేల శ్రీనివా స్వామి హర 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 మహాదేవ శంకర సూర్య మండల వేరే సూరమ కుమార అయ్యల వీరయ్యా అయ్యల వీరయ్య నిన్ను ఆత్మల గర్వంగా తండ్రి మల్లల్ల కులగురు వీరయ్యా కులగురు వీరయ్య మా అడవిల మంకాలి అడవిల మంకాలి మాకు అన్నావయ్యల్ల అన్నావయ్యల్ల మాకే ఉన్నాడా ఇల్లుడై దారు ఉల్లి కంకణ పొల్లమ్మ ఇల్లుడై దారు భక్తి కంకణ పొల్లమ్మ నన్నుడ నలుగురు నాదైవలు రామా ఇది మల్లన సంపాది వీరయ్య వీరావరి పొలిపాక మాట మాది చెల్లియ గోత్రామే నేర్చి నేర్ వారి కాద ఎప్పారేమయ్యా నేర్పిన పెద్దాలకే పదివేల వందనమా చదువు ఎప్పిన సల్లై బాబోదిరా గవ్వా గట్టిన గాన శారికి వందనమా ఆ ఇంటి తొల సూరుగా దొండకాయేనా ఆ భూమికి తొల సూరుగా భక్తని గరికేరా ఆ ఏడి నడవేరి ఎండి పిల్లల కొయ్యక ప్రాధల గజాలకే పదివేల వందనమా ప్రాధల గజాలకు పదివేల వందనమా ఎగిడి నడవేరి ఎండి పిల్లల కొయ్యక హరమ దేవ సింధల మల్లన్న చేసేది నీ పూజ చేసేది నీ భజన మరణాగా నావు నాక మరవాలేవయ్యా మరణాగా నావు నాడు మరతో నీ భజన మరణాగా నావు నాడు మరతో నీ భజన మది అందుతూనే మామరాల ఎల్లమ్మ దొక్కాలమ్మ డోలుడాల వయసమ్మ ముందుగా నిలదల్తూనే ముత్యాల పోషమ్మ పాశమదన్నావు తల్లి పోషమదన్నావా దొక్కాలమ్మ డోలు నాలామై సమ్మ దండమే కోదండ రామా అటువంటి ఆరు తోడ ఉట్టిడు వంశవంతుడు మల్లన్న మల్లన్న ఉట్టి గడియలో మన సాయి రోజు సంఘం ఎప్పుడైతే జన్మ మెత్తిండో
పల్లెల్ల వచ్చే గడియ లోపల గడిగే కాడవుడి కారులు ఎల్ల పుట్ట లోపల పల్లె అడిచిరుతుల ప్రతాపల్ నాగల్ల జన్మ ఎత్తరా ఆడు లోపల కలిగినవి తాడు జర్రి ఉట్టినాది ఆడ వండి కలిగినేవి ఎప్పుడైతే రావల లత్వల నాక దోరి ఎట్లు ఉట్టినాయి కరణం శేషయ్య కంది కల్లవుల మల్లల జన్మ ఎత్తినప్పుడే అడవండి కలిగిన దొడ్డు బట్ట కలుగుతున్నది దోష డబ్బలు కలగ పట్టరా దూరం వచ్చిన వాళ్ళు దగ్గర తీస్తున్నారు అడవండి కలిగినేవి వాళ్ళకు కలిగిన కడుపు నిండా అల్లం పెడుతూ ఉండగా మల్లల కలిగినేవి మేన మామల వద్దకు పోయినాడు కొంత ధనము కలిగినేవి అప్పు తీసుకొని మల్లయ్యా మామలారా లేరు కనుక ఈ డబ్బు కనుకనేవి మీకు కనుకనేవి ఎప్పుడు ఇస్తానంటే మామలారా ఉత్తరణ వేలు మీద తెప్ప మోగితే కనుకనేవి అడవండి కనుకనే పూజ టైం అనుకోరి మామలారా సాయంకాలం నడవేలు ఏయితే కనుకనే సంధ్యా దీపకాలం అనుకోరి అల గాని అల్ల అడవండి నడవేలు మోగినప్పుడు మామ అప్పుడు మీ అల్లుడు మల్లయ్య కనుకనేవి మీ ధనము డబ్బు కనుకనేవి ఇస్తాడని కనుకనే మీ జమల్ల మంపురి మామలారా ఎప్పుడు మామల దగ్గర కనుక నేను దీవనార్తి తీసుకొని తల్లి యాదిరెడ్డి అడవడి తల్లి అడవడి తండ్రి యాదిరెడ్డి తల్లి నీలమ్మను తీసుకొని మల్లన్న ఆరుగురు అన్నదమ్ములు తీసుకున్నాడు తనకు రావలసిన డబ్బు ధనము అడవడి వజ్రాలు వైడురాలు కెంపురు నవరత్నాలు కనుక నేను తీసుకొని మల్లయ్యా అమ్మ నీలమ్మ మన రాజ్యం ఎక్కడుంది మన దేశం ఎక్కడుంది అడవడి కొల్లపురి ఎక్కడుంది అన్నప్పుడే మల్లయ్య మూగు ఆడవడి మోసయ్యి వంక ఆడవడి సూచన కళ్ళు తెరవకుండా వెళ్ళిపోవాలి మల్లయ్యా అన్నప్పుడు కనుక నీ దేవరాజు మల్లన్న గుర్రం మీద ఆడవడి కనుక నీ ఏనుగ మీద అంబారి కట్టిను అంబారి మీద జగదంబారి కట్టి ఆ జగదంబారి మీద దేవరాజు మల్లన్న కూర్చొని ఉండగా గుర్రం మీద సంగల్ల కనుక నీ ఆరు బల్లల్లో కనుక నీ అల్లదమ్ములు ఆడవండి ఒక బండి లోపల కనుక నీ నీలమ్మ యాదిరెడ్డి వస్తూ ఉన్నారు మిగతా బల్లల డబ్బు ధనము ఆడవడి వజ్రాలు వైడూర్యాలు వస్తూ ఉన్నాయి ఎప్పుడైతే కనుక ఇక నా గొల్లపురి పట్టణం ఎక్కడుంది కనుక శుతి మారుకుండి ఎక్కిన మల్లయ్యా అల్లవారు చూసే వరకల్లా అక్కడ కనుక జీలు జిల్లలు చిట్టలేని గంపలు కనుక రేవి ఎప్పుడైతే కనుక రేపు పాడుబడ్డ పట్టణం ఉన్నదాట చిన్నవాడు మల్లల్ల గురుడు ఈ కూలిపోయిన గొల్లపురిని నీ ఎట్లా కట్టాలి రాయ్యా చిన్నవాడు వల్ల మా వల్లయ్యో మా వల్లయ్యా ముఖాల కొంగు పెట్టి మల్లల్లో ఎరుగండి సోకమమ్మా వల్లకో ఎరులైతే ఉన్నదమ్మా రామ రామ ఉడిగండి సోకాము గురుడా అయ్యలారా కుంభధార వర్షమాయే వర్షమాయే నాయనార నాయనా ఉదంగమా నేను కాపింట్ల పుట్టనంటే పుట్టనంటే కాపింట్ల పుట్టమంటే మా నాయనా నాకు కానీ బాధలల్లా నాకు వచ్చనా ఈ అల్ల నోటికి మల్లయ్యగే ఇడువల్ల లేకవాయే మల్లుకేవో గోడు గోడు దేవుడమ్మా దేవుడమ్మా నేను ఏమంట అయ్యవాలే చెయ్యాలే ఈ గొల్లపురిని ఎట్లా కూడా కట్టాలరా నేను గొల్లపురిని ఎట్లా కూడా కట్టాలే తండ్రి
కలకల మల్లన్న కన్నీరు తీస్తున్నాడు, వలవల మల్లన్న వలపోతున్నాడు. దేవుడే దేవుడే మల్లన్న కన్నీరు పెట్టినప్పుడు కలిగిన శిల్ది శివలందుల కోడ మీద ఎప్పుడైతే డల్లు వానై గురువ పట్టనా నాగల్ల పూసలు కొడతా ఉన్నాడు, నంది లెంకలు చేస్తా ఉన్నాది, అడవడి అడకొడి కైలాసం లోపల కలిగిన మల్లె పూల వర్షం కురుస్తా ఉన్నాదమ్మా. రామ రామ దేవరాజు మల్లన కళ్ళీరు కలిగిన అంది కైలాసం లోపల మల్లె పూల వర్షమై కూర వచ్చిన కైలాసం లోపల మల్లె పూల వర్షం ఎందుకు కురుస్తున్నా అనుకున్నాడు. పాపం గురించి ఆ పుణ్యం గురించి అడవడి అడిగిన డల్లు వాన కలిగిన మల్లె పూల వర్షమై కురుస్తున్నది. పాలివారి కల్నీరా, పగవారి కన్నీరా, దుళ్ళు కన్నీరా, దుష్వారి కల్నీరా, ఎప్పుడైతే సంగమయ్య కళ్ళవార దూషిండో. కంటికి కాడు పెట్టినాడు, కుడి కంటికి సూర్పణ పెట్టినాడు, పళ్ళకు దాసిన పెట్టి కనుక అరి చేతులు అంజన వెయ్యబట్టరా. చేతి అంజన లోపల కలిగిన గీడికి దగ్గర కలిగిన కొల్లపూరి పట్నం రెడ్డి యాదిరెడ్డి, యాదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ, ఆరుగోడ వచ్చాడు అంశవంతుడు కనుక రారాజు మల్లన్న కనుక ఏమి ఎవడైతే మల్లన్న కనుక ఏమి కనుక ఏమి చేస్తా ఉన్నాడైనా మల్లన్న కలిగిన కలకల కన్నీరు పెడుతున్న మల్లన్న కన్నీరే నాకు మేళ్ళమైంది అనుకున్నాడు అనుకోని ఇప్పుడే కనుక నేను మల్లన్నకు కనుక ఏమి ఎప్పుడైతే కనుక ఏమి ఏమి చేస్తా ఉన్నాడమ్మా. కష్టము కడ చేస్తున్నాను దేవ సంగమయ్యా, అడవండి కనుక నేమి అడవండి దేవ సంగమయ్య కనుక నేను పక్కన మళ్ళీ జగ్గులో నేర్చి కనుక గుండు వద్దకు వస్తాడమ్మా. రామరామా గుండు వద్దకు వస్తాడమ్మా దేవతంగమా. దేవతంగమయ్య చిన్నపాల గుండు వద్దకు వచ్చిండు, పూసల్ని ముచ్చడే చెప్పినట్టు కనుక అటువంటి బట్ట పరద సాడున కనుక మనిషి వచ్చి మాట్లాడినట్టుగా దేవ సంగమయ్యో అనుకునే దేవరాజు మల్లన్నకి ఏమని చెప్తున్నాడు వింట వింటవు మళ్ళీ మల్లయ్యో. కోరుకుంటే కొంగులుంటారా కొడుగా మల్లన్న, కోరుకుంటే కొంగులుంటారు తలుసుకుంటే తలాపులు ఉంటారు, అడవడి వేడుకుంటే వెళ్ళు మీద ఉంట కొడుకా మల్లన్న, బాధపడకు అనుకునే మీ అడవడి భుజమంది ఉంటాను అన్నాడు. మల్లన్న కనుక యూమిది ఉండి ఆధారం ఇచ్చిండు కొడుకా మల్లయ్య నీకు ఎంత పట్టణం కావాలన్నా యూమిది ఉందోడి కనుక ఈశాన్య మూలం నుండి కనుక పొత్తి పోయి మల్లయ్య నీకు కావాల్సిన రాజ్యము కచ్చీరు అడవండి కనుక నేను అడవండి కనుక నేను పొత్తి పోసినట్టయితే అడవండి రాజ్యము కచ్చీరు అవుతుంది అని చెప్పినప్పుడే అని చెప్పి కనుక నేను దేవ సంగమయ్య భగ్గులు వండి జగ్గులు నెరిసి కనుక నేను అంది కైలాసం వెళ్ళిపోయేలా. చిన్నవాడు వల్ల తండ్రి శివలీల జంబుడురా దేవుడు వల్ల ఓదడే దేవుడు ఓదా ఉన్నడా, వద్దులు ఎల్లా పట్టెనా మద్దులు ఎల్లా పట్టెనా మద్దులు మారెల్లురా మరికొండ వృక్షాలురా యాడికి ఆ దగ్గర దేవుడు ఎరా వచ్చెనా కొల్లపూరి పట్టము రానే వస్తా ఉన్నాడు దేవరాజు వల్ల గొల్లపురి భర్త రాని ఉండగా అలనాడు గోగుల గొల్లపురి కాలి కూలి నాడు కనుక నేను భూమి తోడ ఉచ్చవాడు జాంబవంతుడు ఉన్నాడా. ఏడు వెన్నెల గుడిసేసుకొని గుడిసె కొమ్ము కనుక నేను డప్పు పెట్టుకొని ఎల్లడల్లా కనుక నేను నీలమ్మ యాదిరెడ్డి బతికి బట్ట కట్టి కనుక నేను ఈ పట్టణం రాకపోతారా, నేను వాళ్ళ కళ్ళ చూసి కనుక ప్రాణం తీయకపోతారా అనుకుంటాను. ఆ జాంబవంతుడు ప్రాణం తీసుకోపోతారని చూస్తూ ఉండగా మల్లల్లా కనుక నేను ఏనుగు అడవండి కనుక అడుగుల శబ్దం గుర్రాలు అడుగుల శబ్దం విని కనుక నేను జాంబవంతుడు కనుక ఆ పురుష కొమ్ముకున్న డప్పు పట్టుకొని దీటి సలాము కొరకు డప్పు దెబ్బ కొట్టేదాను, దీటి సలాము కొరకు డప్పు దెబ్బ కొట్టేదాను, దీటి సలాము కొరకు దొరలో పెట్టింటోల్ని దూరం ఉండున్నాయి హర దొరలో పెట్టింటోల్ని. అయ్యా మీరు ఎవరు, మీ ఊరు ఎక్కడ, ఉత్తరం ఎక్కడ, దారి ఎక్కడ, అడవటి కనుక గొల్లపురి పట్టణం వచ్చిన కారణం చెప్పవలనప్పుడే తాతయ్య లేరు కనుక నేమి అడవండి యాదిరెడ్డి నీలమ్మ అడవండి ఆరు అడవండి ఆరు తోడ వచ్చిన వాళ్ళని అంశవంతుడు మల్లారెడ్డి అన్నప్పుడే ఓ బాలవీరుడా అడవండి అలనాడే అడవండి ఆరు కుమారులు వచ్చినప్పుడు ఈ గొల్లపురి కాలు కూలినాడే నీలమ్మకు 60 సంవత్సరాల వయసు ఉన్నదయ్యా, 60
నీళ్లకు నీళ్ళమ్మకు సంతానమై నువ్వు వచ్చినట్టావు. లేదు 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 లేదు, నేను నమ్మనని ఎప్పుడైతే కనుక నేను జాంబవాడవని జాంబవంతుడు అన్నప్పుడైనా వింటావు వింటావు తాత తాతయ్యో. నా తల్లి అడవండి నీలమ్మ తండ్రి ఆదిరెడ్డి, మార తల్లి అడవండి సంగమయ్య, మార తల్లి అడవండి 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 పార్వతమ్మ, పాదాల సాక్షి తాత. అది కనుకనేమి దేవరాదు మల్లన్న అడవండి కనుక నేమి, ఎప్పుడైతే జీలుగులు జిల్లలు ఉత్తరేని గంపలు అడవండి కనుక నీ ఎప్పుడైతే కనుక నేను కొట్టి కనుక నేను వచ్చాడు ఎత్త వేషన్లు దేవరాదు మల్లన్న గురుడు. దేవరాదు మల్లన్నాల నుండి పొత్తి వస్తా ఉన్నాడమ్మా, రమ రమ పొత్తి వస్తా ఉన్నాడవరా, రమ రమ దేవరాదు మల్లలేమో మల్లలేమో. ఈశాన్యం నుండి కనుక నేను ఎప్పుడైతే ఉత్తరం తిరిగినాడు, ఉత్తరం నుండి కనుక నేను ఎప్పుడైతే దక్షిణం తిరుగుతుడు మల్లయ్యా దేవరాజు మల్లన్న దేవుడే. దేవరాజు మల్లన్న యూపీది ఉండ తీసుకొని ఎప్పుడైతే పొత్తి వస్తూ ఉండగా 300 పట్టం కనుక నేమి తయారైతే ఉన్నదమ్మా. మల్లన్న మొక్కడ పోతా ఉన్నాడు తమ్ముడు కనుక సంగంలో కనుక వస్తూ ఉండగా అడవండి ఊడు అడవండి కొండలు కొనలు అడవండి కొండలు కొనగిరులు కనుక ఏమి ఎప్పుడైతే ఓబొర్లు వచ్చి కనుక ఏమి ఎప్పుడైతే మీద పడ్డ చల్లవు కనుక శబ్దమైతుండే అడవండి తమ్ముడు సంగల్ల ఎందుకు మరలి తిరిగి చూస్తానే ఉన్నాడమ్మా రామరామా. సంగల్ల తిరిగి చూసిన దేవదేవా, సంగల్ల తిరిగి చూసినంత వేళ లోపల కనుక నేను 3 పట్నం వంతులు తయారైంది అడవండి కనుక నేను ఈ అడవండి పట్నం ఆగిపోతా ఉన్నదమ్మో. విశ్వకర్మ తమ్ముడా సంగయ్య అయ్యాల ఎంత పని చేసి ఇయ్యాల 300 పట్నం తయారైందిరా. పట్నం నేను ఎట్లా తయారు చేయాలని దేవరాజు మల్లన్న ఎర్రని గుడ్లలో చేతుని కోమ తెల్లని గుడ్లలో తెచ్చుని కోమ ఎండి వంటి పండ్లు కనుక పిండి వడవలకి మల్లయ్యా రాకుడా ఈ మల్లిల్లు రామల్లారావాడా ఈ మల్ల పట్టిన దేవుడు మల్లయ్యో ముసగొట్టిన దాసోలే రామల్లారామా దేవదేవుడు వల్లల్లా రామల్లా రామా. ఇప్పుడైతే దేవరాజు మల్లన్న సంగంలో మీద కోపం ఏగనే ఇండ విండవు అల్లా మల్లల్లో నా మీద నీకు అంత కోపం ఏలనయ్యా అల్లయ్యా అల్లా వల్లల్లా అడవండి పుట్టాడు కోపం కనుకనే పొట్టెల దించమన్నాడు సంగయ్య అల్లా అడవడి సంగల్లా అడవడి మల్లన్న కనుక అల్లా మిగతా పట్టణం ఎట్లా పూర్తి చేయాలి అంటాడు కన్న కలియుగ ఉప్పు నూనె ఉరుగలంతా ఉంది ఊర్లు పల్లెలు వాడు కట్టేది ఉన్నదైనా నరులెత్తి నరలోకం ముట్టేది ఉన్నది నాదాయి కులం పెరిగేది ఉన్నదైనా కన్న కలియుగం లోపల కనుకనే 12 తీర్ల పని మాటల వాళ్ళు పుట్టేది ఉన్నది అల్లయ్యా. ఒకవేళ మొత్తం పట్నం కనుకనేమి నువ్వు అడవడి పూర్తి చేస్తా కనుకనే పని మాటలు ముట్టరు అన్నయ్యా పని అడవడి కనుక పని కనుక పని మాటలు అడవడి తీస్తారన్నప్పుడే దేవరాజు వల్లన్న కనుకనేమి ఎప్పుడైతే పని మాటలలో వినిపించినప్పుడు కనుక ఏమి అడవడి కనుక ఎప్పుడైతే అడవడి పట్నం తయారు చేసినప్పుడైనా ఆ కొల్లపురి పట్నం లోపల అడవడి కూలిపోయిన కొల్లపురిని కుదిరిచి కట్టిండు మాడిపోయిన కొల్లపురిని కనుక మల్పంగ మైలారమని పేరు పెట్టుకుండు మల్లయ్యా. మలపంగ మైలారం కట్టంగా అడవండి కనుక ఉద్యమానం వద్దు ఎప్పుడైతే మిగిలి ఉండగా ఉద్యమాను వద్దు కనుక నేను నీ ఇంటి ముందర అడవండి దాది ముద్దని పెట్టుకోరా అన్నప్పుడు మలపంగ మైలారం లోపల దేవరాజు మల్లన్న శిల్కలు పాయిరాలు వంశలు అవి కొన్ని వేలు అడవండి కనుక నేను కోట గాంబూర్చి కోటలు ఎప్పుడైతే ఉన్నాయాడా దేవరాజు మల్లన్న అడవండి బొచ్చ చూసి భోజనాలు పెడుతుండు అడవండి కనుక నేను ఒళ్ళు చూసి వస్త్రదానం చేస్తుడు అడవండి కనుక నేను జాగలు లేని వారికి జాగలు ఇస్తానన్నాడు ఇల్లు లేని వారికి ఇల్లు ఎప్పుడైతే ఇస్తానన్నప్పుడైనా
సీతాపట్నాలు కాలేజీ కనుక నేను మల్ల నడవను మల్పంగ మైలారం ఎప్పుడైతే పెద్ద బస్టైతుల నాడ ఈ మల్పంగ మైలారం కచ్చిరు ఎవరు ఏలాలంటే నేను కనుక నేను నాకు పెళ్లి గారు ఇష్టపోయేవాడు రచయికి రాజవేల రాదు కలం బట్టి అడవుడు జనాభా లెక్క రాయరాదు నేను కనుకనే విరాజవేల రాదురా ఆ ఊరు లోపల న్యాయ పెద్దల పైన ఎప్పుడైతే మల్లన్న అడవుడు పెట్టినప్పుడే అడవండి యాదిరెడ్డి నీలమ్మ ఏలుదామంటే అతను కనుకనే 70 ఏళ్ళ వృద్ధుడున్నాయినా వాళ్ళ అన్నలు రాజ్యం ఏలుదా అంటే వాళ్ళకి అక్షర జ్ఞానం లేదు మల్పంగ మైలారం లోపల జనము కనుకనేమి అడవండి కనుక రాజ్యం కచ్చిరు ఏడడానికి అర్హులు గారనుకున్నారు 5 వేద బ్రాహ్మణులు వినిపించి కనుకనేమి మల్లన్న కనుకనేమి ఎప్పుడైతే ఒడుకు లగ్గం వేసినారే 5 జంజిరం మల్లన్నకేసి ఆ దశనామాల కిరీటం తల ఎందు పెట్టి గనక బంగారు ప్రాదోలు ఎప్పుడైతే ప్రాధాన్యం చేసినారే మల్లన్న నువ్వు రాజ్యం కూడా ఎలా రాదు మల్లయ్యా రాజ్యం కూడా ఎలా రాదు మల్లన్న రాజమేలు దొన్నాడమ్మా దేవదేవుడే దేశమేలు దొన్నాడమ్మా మల్లన్న అడిగిన వారికి అంతే దానం అడిగిన వారికి అంతే దానం గోదానం పూదానం సువర్ణ దానం ఎట్టబట్టి మల్లయ్యా వచ్చ చూసి పోయినాను వెళుతుండు వాళ్ళు చూసి వస్త్ర దానం వేస్తూ ఉన్నాడు అడవని దానం దానవని దాన కంకణ కట్టుకోని కనుక ఎప్పుడైతే సువర్ణ దానం వెళుతుండు మల్లయ్యా పక్కన పోషుడు పౌడాల రాజులైనా మల్లన్న కలిగినే పెడితే దానము దానమని దానము వంచి పెడతా ఉండగా అడవండి కలిగినే మరి ఏమి జరుగుతున్నదైనా మల్లన్న దానము వంచి పెడతా ఉండగా అడవండి కలిగినే మల్లన్న దానము చేసిన అడవండి కలిగినేమి ఆ కైలాసం లోపల ఎండికొండ ఎందుకొని మల్లెపూల వర్షం ఊరు వచ్చిన తక్కని సంగమయ్యరా అయ్యా అన్నవర చూస్తున్నాడు అమ్మో అటువంటి అద్దుమరాదు నిద్రపోద్ది అలా బావుల నీళ్లు తొలగాడని అలా దేవుడు సొప్పగడ్డ కొరకని అలా పసిపిల్లలు పాలు అరగించని అలా అద్దుమరాత్రి మల్లె పూల వర్షం కూరుస్తున్నది అనుకున్నాడు ఆ దేవ సంగమయ్యా అటువంటి కనుకనేమి ఎప్పుడైతే కనుకనే కృతాయుగం కృతాయుగం ద్వాపారయుగం కన్నా కలియుగం లోపల తండ్రి చెప్పిన తారక మంత్రం తన వెళ్ళ పూర్వించి కనుక ఎప్పుడైతే కనుక అని చేతులు అంజలి వేసినప్పుడైనా మల్లభంగ మైలారం లోపల దేవరాజు మల్లల కనుకనేమి దానము దానమని దానము చేస్తా ఉన్నాడు పెళ్లి కాని ఇష్టపోయేవాడు రచ్చ ఎక్కి రాజ్యమేల రాదురా అటువంటి కలం బట్టి జనాభా లెక్క రాయరాదు పంట చేళ్ళ తిరిగితే పంట చేళ్ళ ఉన్న గణపతి కనుక నేను 12 దూరం మారిపోతున్నాడు ఇవాళ నా కొడుకు మల్లన్న కనుక నేను రాజ్యము దేశం ఏలుతున్నాడా ఇప్పుడే వెళ్ళిపోయి మల్లన్న కనుక నేను పెళ్లి మీద ప్రేమలు కలిగించాలి లగ్గాల మీద బుద్ధులు కలిగించాలి ఆ కాంతల మీద కనుక నేను కలలు కలిగించాలి నేను 3 మూడు తీర్ల వేషాలు వేసుకొని ఆలోక నగరం నుంచి కనుక నేను అటువంటి మల్పంగ మైలారమైనా ఎట్లా వస్తా ఉన్నారు అయ్యో విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములాడా శివజీవ అన్నదమ్ములాడా పరమైపదో ఏసు వేసిన మట్టి బొమ్మలయ్యా ఇది ఏ మాయలోకమయ్యా చేతుల వెళ్ళ ఉన్నంత సేపు కాకి బలగమయ్యా శివజీవ కాకి బలగమయ్యా చేతుల వెళ్ళ ఎరిపోయాను ఏమి రాదు ఎందా ఇది ఏ మాయలోకమంటా ఎల్ల వెళ్ళ వెళ్ళ కాయ ఉన్నాయన్న ఎవరు అంటా
నిన్న దేవుడు తోలుకపోదు బిడ్డలు రావెండా నీతో మేడలు రావండా అడిగెళ్ళి రామా రామా రామ రామా వాళ్ళు ఏర వచ్చినారు అయ్యలారు మలబంగ వైదారం లోపల దేవరాజు మల్లన్న ఏరే కచ్చీరు ముంగడికెళ్ళి ఆ ముగ్గురు త్రిమూర్తులు వస్తూ ఉన్నారే చిన్నవాడు మల్లన్న గురుడు చెడు పెద్దల కళ్ళ చూస్తూ ఉన్నాడమ్మా చెడు పెద్దల ముందు నేను కూర్చుంటే నాకేమైనా గౌరవమా కూసులగా చిరుమల్లన్న గుప్పనానే దొంగినాడు మల్లయ్య గుప్పనానే దొంగినాడు మల్లన్న దైపోయి దండవోలు అయ్యలారా ఒలిపాడ తిరిగినాడు వందనాలు పెట్టే చిన్నవాడు మల్లనమ్మ మల్లయ్యో దాపడల్ల నన్ను పెట్టినాడే దేవరాజు మల్లన్న తూర్పున తిరిగి దండం పెట్టి దాపడుతూ అడవడి కలిగిన పలవడ తిరుగుతున్నారైనా దండం పెడితే దక్షిణం తిరుగుతున్నారు ఆ దక్షిణం తిరిగి దండం పెడితే కలిగిన ఉత్తరం తిరుగుతున్నారైనా ఆడికెళ్ళి పెద్దలు వెళ్ళిపోతున్నారా రాదు వల్లనకి ఎక్కలేని కోపం వచ్చింది ఒరే అడవని పెద్దలారా నా రాజ్యం వద్ద ఆ దేవరాజు మల్లన్న దండం పెట్టినప్పుడు దండానికి దండం పెడదలేరు ఒరే తమ్ముడా సంగయ్య ఆ పెద్దలు కనుకనేవి జానడు దాడు లోపల పెత్తడు మిగిలినవి ఎప్పుడైతే రెండు దండ రెట్టలు గట్టి కనుకనేవి కచ్చీరు వద్దకు తోలుకరా మళ్ళప్పుడైనా తమ్ముడు సంగయ్య రాయ్యా హరి రామ రమ రామ రాముడే కోదన్న రామ తమ్ముడైతే ఎల్లినాడే పోయేడి పెదాలాగో అర్థం వస్తా ఉన్నాడమ్మా ఏమయ్యా పెదాలారా కచ్చీరు వదకేమో వాదండి పెద్దలారా తమ్ముడు సంగయ్యారా కచ్చీరు వద్దకైనా తోలుకొని వస్తాడమ్మా ఆ సంగయ్య కచ్చీరు వద్ద తోలుకొచ్చినప్పుడు రాదు మల్లన్న ఎర్రని గుడ్డల ఎత్తుకోమని తెల్లని గుడ్డల తెచ్చుకోమని ఎండి వాడి పండుగ పిండి వాడి కొరికి కనుక అయ్యా పెద్దలారా నేను దండం పెడితే నా దండానికి దండం ఆచరించలేదు ఆ బంగారు తామండి లోపల ఆరు ముఖ్యాలు తీసుకొని వస్తే నా అడవడి అడవడి ముఖ్యాలు తీసుకుంటలేరు నా రాజ్యం వద్ద ఓడి నా దేశం వద్ద ఓడి నా పల్లె వద్ద ఓడి నా వద్ద భూమిడి ఉన్నదా నా కారణము ఎప్పరాదు పెద్దలారా అంత మాడవలకి నాడు మల్లయ్యదే అంత మాడవలకి నాడు దేవదేవుడు ఆ మల్లన్న అట్లా వలికినప్పుడే ఆ చక్కని పెద్దలు రో అయ్యో అడవండి ఏమంట ఉన్నారైనా బాలుడా బాలుడా బాలుడు బాలుడు ఇవాళ నీ రాజ్యం వద్ద తప్పులేదు నీ వద్ద తప్పులేదు రా బాలుడు మల్లయ్యా కొడుక మల్లయ్యా నీకు కళ్యాణం అయిందా అంటే కైలా కైలా అడవని కళ్యాణమైన కాకే మర్రలేదు నాకు కళ్యాణం కాలేదన్నాడు మల్లయ్యాని
కళ్యాణం అంటే తెలియదు. నీకు లగ్గమైందా కొడుకా అంటే అడవండి, నాకు లగ్గం కాలేదన్నాడు. అడవండి కనుకనేమి ఏలుబట్టి పోలు తిరగలేదు, కాలు నొక్కి కళ్యాణం ఆడలేదు, తల ఎన్ను తిరగల వెళ్ళం పెట్టలేదు, మొడుముళ్ళు అడవండి ఎయ్యలేదు, అడవండి ఏడాడు లగ్నే సాక్షిని అడవలేదయ్యా. నీ చేత కలిగిన దానము తీసుకుంటే తీసుకున్న వాని జోల కరగదు, బరకత ఉండదు, ఇచ్చిన వారికి ముక్తి మోక్షం ఉండదయ్యా. అన్నప్పుడు గుండెలకు బిల్లు అంటున్నాయమ్మో, నేను ఇన్ని రోజులు దానం చేసినంత వ్యర్థము అయిపోయారా అయ్యా. అయ్యా మరి ఇప్పుడు నేను ఏమి అయ్యాలన్నప్పుడే కొడుగా మల్లయ్య మేము తిరుపతి తీరంగా మోనంది మానంది దండి ఎమడాల పుణ్యక్షేత్ర తిరిగి 41 రోజుకు వస్తామయ్యా. ఆ 41 రోజు నాడు కనుక నువ్వు అడవుని లగ్గము చేసుకొని కనుక నీ దోషులతో 3 దోషులైనా నీ భార్యతో రెండు దోషులు ఆ కలిపి 5 దోషులు మాకు పెట్టినట్టయితే అర్పితం తీసుకొని మీకు కనుక దీవనార్తి పెట్టి వెళ్ళిపోతామని చెప్పి అడవుని పెద్దలు కనుక మరుగున పెట్టి దెబ్బ కొట్టి కనుక కైలాసం వెళ్ళుతారు. రామ రామ కైలాసం వెళ్ళుతారు దేవదేవే చిన్నవాడు వల్ల గురుడు శివలీల జమ్ముడు రామ మీరు ఇన్ని రోజుల నుంచి దానం చేసినంత వ్యర్థమైపోయాననుకున్నాడు. అడవండి కాదలు దెంపినామో విడవలే అడవడు కడ తక్కువైపోయానా. అడవండి కనుక నేను పూతలు తెంపిన మామిలో బుద్ధులు చిన్నపోయినాయి. కడవల్ల కడగల్ల ముఖం కనుక నేను అడవడి కడ తప్పిపోయింది మల్లయ్యకైనా చిన్నవాడు వల్ల గురుడో. పగలు 12 గంటల కచ్చీరు బంద్ చేసి అడవడి దశనామాల కిరీట చిన్నవాడు వల్ల గురుడో అయ్యా కచ్చీరు తాలింపు చేసి దశనామాలు గిరడం తల ఎంత ధరించుకొని బంగారు ప్రాగలు ప్రాధాన్యం చేసుకొని దేవుడు పోతా ఉన్నాడు దేవుడు పోతా ఉన్నాడు చిన్నవాడు దేవుడే యాడికి ఆ దగ్గర ఉన్నది ఆ బుడ్డురంగా ఉన్నది మధ్య సావడి దాటిన ఏడులో ఇల్లగే దేవుడు వస్తా ఉన్నాడు చిన్నవో ఈ దేవుడు చూసుంటానే ఉన్నాడు అమ్మవారి మగుడు కొడుకు మల్లయ్య మగం చూస్తా ఉన్నారా నీలమ్మ చిలకలాంటి మొగలు చిన్నమైంది అంశలాంటి మొగం కనుక అలిగి వచ్చిండు అనుకోని నీలమ్మ కనుక నే వంట శాలల్లో పోయినది ఎప్పుడైతే కనుక ఎర్రగా వండిన కుర్రన్నం తీసుకున్నది బయటి బంకుల్లోకి వచ్చి కనుక నేమి మల్లన్న కనుక తీసుకుంటే అల్లం తీసింది రారా నా కొడుగా నా కొడుగా మల్లయ్యా రారా నా కొడుగా నా కొడుగా మల్లన్న ఆపదేవి కలిగేరా బాధలేమి వచ్చేరా చిన్న వయసు సంగతి నాకు ఎలా ఎప్పవురా కాదా నీ భర్తము కట్టబోడు ఎవరు వచ్చినా కాదని భర్తం కట్టబోడు ఎవరు వచ్చిన లేదని భర్తం లేకపోను ఎవరు వచ్చిన కొడుకా మల్లయ్యో కట్టుకోని వస్తే వాని కాలు తీసుకున్న చేతని పట్టిన వాడు లేపుకోని వద్ద వాడిని లేపేసిన కొడుకా మల్లయ్యా శాంతారామమ్మ ఓలే సంగకెత్తుతున్నదిరా చెక్కిళ్ళు నొక్కింది చెరముత్తురాడుతున్నదా కలి ఏడులో ఇల్లాగు తల్లి తీసుకొచ్చేనా అయ్యలారు 60 ఏళ్ళ కొడుకైనా తల్లికి అడ్డబాలుడు
మల్లికి కొడు కండరు ఇయ్యాల కొడుకు మల్లయ్య రాంగన వెన్నీళ్ళు చల్లిని ఏడు గంగాల నీళ్లు కాగబెట్టిల్ని కొడుకు మల్లయ్యకు ధనం ఏమిస్తుంది తల్లి అమ్మవారు నీలమ్మో పట్టు పంచలు కట్టిల్ని ఐదు వేల ఉంగరాల అంబరాస గొలుసులు ముంచేది కడి ఎలా ముద్దుడు ఉంగరాలు పెట్టిల్ని ఆ ఎరుక చేసింది ఎండి గట్ల పీట ముంగడ చేసింది బంగారు గట్ల పీటనైనా అగరాగలో బియ్యం కర్రీ రావాల మంచి కడుపు తోడి పాలు తోడ కొల్ల నమ్మకాయ పిండిలు వంట వండి కనుక ఎప్పుడైతే కొడుకు అల్లం పెట్టినప్పుడైనా అన్నం ముంగడ కూసోని మల్లన్న చిన్న పోయి చింతకాతుడయ్యిండు అడవండి కనుక తల్లి ప్రాణం మీద పడ్డమ్మ మల్లయ్యో నీలమ్మ కాళ్ళ మీద మళ్ళప్పుడైనా అమ్మవారు నీలమ్మ గురుడు